ఓం అస్మద్గురుప్య నమ మా ఆచార్యులైన బీటి రామాంజాచార్య స్వామివారి దివ్య తిరువడి తామలకు దాసోహం శ్రీమతే రామానుజాయ నమ రోహిణిగారికి అనేక అనేక దాసోహాలు భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం దివ్య దివ్యతిరువడి శరణం ఇవాల్టి రోజుగా ఇరవై ఎనిమిదో పాశ్రానికి చేరుకున్నాం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాణ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగ నాయకీం ఇవాల్టి పాసరంలో గోదమ్మ ద్వయమంత్ర వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు ద్వయమంత్రం రెండు వాక్యాలు పూర్వవాక్యం ఉత్తర వాక్యం పూర్వవాక్యం శరణాగతి ఆకించణ్యం స్వామి నా దగ్గర ఏ పుణ్యమూ లేదు నాకు ఏదీ తెలియదు అని పరమాత్మ దగ్గర ఆకించణ్యం చెప్పుకోవాలి మన దగ్గర ఎన్ని ఉన్నా అలా గోదమ్మ ఇవాల్టి పాసరంలో చెప్తున్నారు కన్నని అడుగుతున్నారు గోదమ్మను మీరు పరై కావాలి అంటున్నారు ఇరవై ఆరో పాశ్రంలో అనేక పరికరాలు కోరారు పాంచజన్యం శాలపెరం పరై అంటే తప్పెట మంగళాశాసనం చేసేవారు తిరువిలక్కు ధ్వజం మేల్చాందిని కోరారు ఇరవై ఆరో పాశ్రంలో ఈ ఇరవై ఏడో పాశ్రంలో ఓ గోవిందా మాకు ఆభరణాలు కావాలి చెవిదిద్దులు కావాలి భుజకీర్తులు కావాలి చేతి కంకణాలు పుష్పము కావాలి పాదాలకు ఆభరణం కావాలి ఇలా చాలా ఆభరణాలు కావాలి భోగ్యమైన వస్త్రం కావాలి పాల్సోర మూడనై పేదు ముళంగై పాలల్లో ఉడకపెట్టిన సాదము బాగా నెయ్యిపోసి ఆడై మోచేయి వరకు కారేలాగా అక్కార వడిసలు కావాలి అని అడిగారు ఇన్ని కోరారు కదా గోదమ్మ ఇవన్నీ కోరుతున్నారు అంటే మీ దగ్గర ఏముంది అన్నాడట కన్నన్ నేను ఎన్నో యాత్రలు చేశాను మూడు నిద్రలు చేశాను పుష్కర స్నానాలు చేశాను అనేక వ్రతాలు చేశాము ఉపవాసాలు ఉన్నాము మా దగ్గర చాలా పుణ్యం ఉంది అన్నామే అనుకోండి ఓ మీ దగ్గర అంత పుణ్యం ఉందా మీరే రక్షించుకోండి అంటాడట కన్నన్ అందుకని నా దగ్గర ఏదీ లేదు అని చెప్పుకోవాలి పెరుమాళ్ళ దగ్గర మన గోధమ్మ ఎంత అందంగా మాట్లాడుతున్నారో మనం అలా ఉండాలి మన మాట తీరు అలా ఉండాలి மன் ஆச்சரண அலா உண்டாலி அன்னி தெலினா ஏமீ தெளிவன வாரிலாக உண்டாலி பாசுரம் கரவைகள் பின் சென்று காணம் சேருந்துன்போன் அறிவொன்று மில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குரை ஒன்று மில்லாத கோவிந்தா உந்தன்னோடு ஒரவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒஜியாது அறியாது பிள்ளைகளும் அம்பினாள் உந்தன்னை சிறு பேரழைத்தனவும் సీరి ఎరులాదే ఇరైవా నీ తారాయ్ పరై లోరింబావాయ్ కరవైగల్ పిన్సెండ్రు కానం బోన్ కరవైగల్ మా దగ్గర ఏముంటుందయ్యా అడుగుతున్నావు కరవైగల్ నాలుగు కాళ్ళ పశువు పిన్సెండ్రు వెళ్ళేవాళ్ళం ఓ పశువుల వెనకాల సరి సరిసరి ఎందుకు వెళ్తున్నారు కానం ఎక్కడికి వెళ్తున్నారు కానం సేరుందు పశువులకి ఆకలి వేస్తుంది ఆకలి వేస్తే గడ్డి కావాలి కదా ఆ గడ్డి ఎక్కడ లభిస్తుంది కానం అడవిలో ఆ పశువులు గడ్డి తినడానికి అడవికి వెళుతున్నాయి ఆ కరవైగళ్ళు ఆ పశువుల వెనకాలే మేము అడవులకు వాళ్ళం కన్నా అంటున్నారు గోదమ్మ ఓ అడవికి వెళ్తున్నారా సరి సరి నైమిసారణ్యానికి వెళ్ళారా బదిరికాశ్రమానికి వెళ్తున్నారా ఓ దివ్యదేశంలో మూడు రోజులు నిద్ర చేస్తున్నారన్నమాట అన్నాడట కన్నన్ పశువులు ఎక్కడైనా నైమిసారణ్యం బద్రికాశ్రమం వెళ్తున్నాయా గడ్డిని తినడానికి లేదు గడ్డి ఎక్కడ పుష్కలంగా ఉంటే అక్కడికి వెళుతుంది గోవు తినడానికి వాటివే నా కాలే మేము వెళ్తాం అంతే ఓ మీరు ఆయర్ కులంలో జన్మించినవారు కదా గోవులే కదా కాసుకుంటూ ఉంటారు మీరు మీ కర్మ అనుష్టాన్ని భలేగా ఆచరించారే అన్నాడట కన్నన్ దానికి సమాధానంగా అరి ఒండ్రుమిల్లాదా ఆయ్ కులత్తు మా దగ్గర ఏ యోగమూ లేదు కన్నా కర్మ జ్ఞాన భక్తి యోగాలు తెలీదు ఏ జ్ఞానం మా దగ్గర లేదు ఒండ్రు ఇల్లాదా అరివు ఇల్లాదా అరువు ఒండ్రు ఇల్లాదా అరువు ఒండ్రు ఇల్లాదా జ్ఞానము లేదు జ్ఞానము కొంచెము లేదు జ్ఞానము అస్సలు కొంచెం కూడా లేదు కన్నా మా దగ్గర కులత్తు ఆయర్ కులంలో జన్మించాము తెలియని వారము ఈ జ్ఞానం మాకు ఎలా తెలుస్తోంది సరి ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయ్యోం అయితే మీకు జ్ఞానం లేదు ఏ పుణ్యము లేకపోతే మిమ్మల్ని ఎలా అనుగ్రహించాలి అన్నారట కన్నయ్య మేము సంపాదించుకున్న పుణ్యం లేదు అన్నాం కానీ ఉందన్నై నీవు పిరవి పెరుందనై ఉన్నియం యాముడయ్యం మేము సంపాదించుకున్న పుణ్యం లేదు కాని కన్నా నీవు ఇచ్చిన పుణ్యం ఉంది నేనేం పుణ్యం మీకు ఇచ్చాను అన్నారట కన్నయ్య మా ఆయర్ కులంలో నీవు జన్మించడమే మాకు పుణ్యం కృష్ణం ధర్మం సనాతనం అలా ధర్మానివి పుణ్యానివి నీవే కన్నా ఇంకా ఎలాంటి నీవు అంటే విశ్వజాతీయనైన నీవు నజాతీయన్గా మాతో తిరిగావు విశ్వజాతీయన్ అంటే మనకంటే నిత్యసూరుల కంటే పురుషుల కంటే కూడా చాలా గొప్పవారు అటువంటి పరమాత్మ గోపకలతో కలుస్తారా గోపకలతో కలిసి వెన్న తిన్నారా గోపకలతో కలిసి కామవనంలో జారడబల్ల ఆడారా వేణుగానం చేశారు అంత గొప్పవారు గోపకలతో కలిశారు కనుక నీవే మా పుణ్యం కన్నా మేము సంపాదించుకున్న పుణ్యం ఏమీ లేదు నీవే మా పుణ్యానివి అంటున్నారు గోపికలు కృష్ణయ్యతో మేమేమో ఒండ్రుమిల్లాదా అంటే ఏ జ్ఞానం లేనివారము నీవేమో కరవై ఒండ్రుమిల్లాదా అంటే కొంచెం కూడా కొరత లేనివాడివి గోవిందా కన్నా ఆనాడు ఇంద్రుడికి ఆకలి వేసి వర్షాన్ని కురిపించారు గోవర్ధనగిరి ఎత్తిన కన్నన్ని చూసి నీవు మా కృష్ణయ్యవేనా అంటే అహంవో బాంధవో జాతో నేను ఎవరో కాదు మీ నవనీత చోరుడుని అన్నారు కన్నయ్య మీరు కొండ కిందకు రాలేదా నేను కింద పెట్టాస్తా అనగానే గోపకలు గోపికలు అందరూ వచ్చి నిలబడ్డారట ఏడు రోజులు అయినాక ఆకలి కోపం తీరిన తర్వాత శరణాగతి చేశాడు ఆ ఇంద్రుడు కన్నా క్షమించు ఆకలి కోపం వేసింది అని ఇంద్రుడు మొదలైన దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు అలాగే గోవులన్నీ కూడా కణ మేము అడగకుండానే మమ్మలను రక్షించావా అని క్షీరాభిషేకాన్ని చేశాయి కనుక గోవింద పట్టాభిషేకం రామచంద్రుడు తిరుముడికి పట్టాభిషేకం చిటికిన వేలి ఎత్తిన గోవర్ధన పట్టాభిషేకం కనుక కణ ఆనాడు నీవు ఏమని అన్నావు నేను మీ వాడిని అన్నావు కదా కనుక నీవే మా పుణ్యానివి కృష్ణ గోవిందా మీకు నా సంబంధం ఏంటి ఎందుకు రక్షించాలి మిమ్మల్ని ఉందన్నోడు ఉరవేల్ నమకు ఇంగు ఒళిక్క ఒళియాదు ఉందన్నోడు నీతో ఉరవేల్ సంబంధం మాకు ఇంగు ఇప్పటిది కాదు ఒళిక్క ఒళియాదా నీవు మా సంబంధాన్ని విడవలేవు మేము నీ బంధాన్ని విడవలేము నీకును మాకును నవవిధ సంబంధాలు ఉన్నాయి నీవు తండ్రివైతే మేము బిడ్డలం నీవు రక్షకుడివి అయితే మేము వాళ్ళము నీవు శేషువైతే మేము శేషభూతులం నీవు భర్తవైతే మేము భార్యలం నీవు ఆధారమైతే మేము ఆదాయం నీవు అనుభవించే వాడివైతే మేము అనుభవించేబడేవాళ్ళం అలా నీకు మాకు నవ సంబంధాలు ఉన్నాయి కనుక నీవు తెంచుకోవాలన్నా వల్ల కాదు మేము తెంచుకోవాలన్నా వల్ల కాదు ఉదాహరణ ప్రణవం ఓంకారం అకార ఉకార మకారం అకారం అంటే జగత్కారణ భూతుడు నారాయణుడు రక్షకుడు మనం వాళ్ళం అలా ప్రణవంలో అకారం మకారం ఉన్నట్లుగా ఎవ్వరూ విడతీయలేరు ప్రణవాన్ని అలా నిన్ను మమ్మల్ని ఎవ్వరూ విడతీయలేరు కన్నా అర్యాద పెళ్లైకులం తెలివి లేని చిన్నపిల్లలం కన్నా అన్బినాళ్ ఎలా వచ్చారు ప్రేమగా వచ్చాము ఉందన్నై చిరు పేరళైత్తనవం సీరి ఏదో మాకు తెలియకుండా నారాయణ క్షీరాబ్దినాథ ఉత్తమ పద్మనాభ అలా పెద్ద పెద్ద పేర్లతో పిలిచాము అన్నది గోదమ్మ సీరి ఎరులాదే ఈ నామాలన్నీ చిన్న చిన్నవట మరి పెరుమాళ్ళకిష్టమైన నామం ఏమిటి అంటే గోవిందా దామోదరా పాండవదూత కన్నా తెలియకుండా చిన్న చిన్న నామాలతో పిలిచామే అని ఈ పాసురంలో నీకు ఇష్టమైన నామం చెబుతున్నాము సిరి ఎరుళాదే కోపగించుకోకు కన్నా ఇరైవా నీ తారాయ్ ఇరైవా ఓ స్వామి నీ తారాయ్ అంటే ప్రాపకం పరై ప్రాప్యం కనుకస్వామి మమ్ము అనుగ్రహించు అని ప్రార్థించారు ఆకించాన్ని తెలియజేయగానే ఇరవై తొమ్మిదో పాశ్రంలో మన గోదమ్మ ఏవైతే ప్రార్థించారో అవి కన్నన్ అనుగ్రహించారు పరయను వాయిద్యం స్వాపదేశార్థంలో కైంకర్యము మమ్ములను కోపకించక అనుగ్రహించి పరను ఇవ్వమని వేడుకొనుచున్నారు మాకు తెలుగు తిరుప్పావైని రూపంలో నేర్పించిన మా గురువుగారైన మునిపల్లి రమణి గారికి దాసోహం చేసుకుంటున్నా ఉపాయం ఏమీ తెలియని గొల్ల పిల్లలము మమ్ము చూడుమా అని విన్నపం చేస్తున్నారు కన్నన్కి ఆవుల వెంటను అడవుల తిరుగుచు అన్నము దినియడి పిల్లలముకించుకలేకయుండెడు గొల్ల జాతిలో పుట్టినను గొప్పగా మెలిగెడు నీ జులమై వెలసెడు పుణ్యము మా కబ్బెన్ కొదవ యొకి వరలెడు గోకుల తిలక గోవింద నీతో మాకిల గలిగిన బంధము మనకి కవీడగ రానిదిరా తెలివి యొ కింతియులేకయో బ్రతికెడు గొల్ల పిల్లలా మైయుంట ప్రేమ మీరగా జిలిబిలి పేరుల పిలిచిన కోపము జందకురా స్వామి స్వామీ నీవే మానో మునకై ప్రేమ కానుకల నొసగవలన్ ప్రేమ కానుకల నొసగవలన్ రాధారమణ ముకుంద మురారి మోహన మురళి గోవింద అడియన్ రాణి రామానుజదాసి